సింగరేణి కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని బొగ్గుకని కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరకని రెండో బొగ్గుకని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సింగరేణి బొగ్గు ప్రైవేటీకరణ నిలిపివేయాలని సంస్థ బొగ్గు బ్లాక్లను అప్పగించాలని కార్మిక సంఘం నేత పార్లపల్లి రవి డిమాండ్ చేశారు. గతంలో కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె వల్ల టెండర్ ప్రక్రియ నిలిచిపోయిందని కానీ మళ్లీ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మరోమారు టెండర్ ప్రక్రియ చేపట్టాలని చూస్తుందన్నారు. సింగరేణిని బొగ్గుల వేలం నుంచి మినహాయించాలి. సింగరేణి గల్లను వేలం నుండి మినహాయించాలి. జై తెలంగాణ. గత డిసెంబర్ 9, 10, 11 తేదీలలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా పోరాడి ఆ రోజు జరిగినటువంటి సింగరేణి గనుల వేలాన్ని ఎవరో టెండర్ వేయకుండా అడ్డుకోవడం అనేది దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టి సింగరేణి కార్మికుల మీద కక్ష కట్టి తిరిగి మళ్ళీ 4 సింగరేణి బ్లాక్లను వేలం వేయాలని మళ్ళీ టెండర్ పిలిచింది.